నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది ఓ శిశువు ఏకంగా 24 వేళ్లతో జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మొదటి ప్రసవం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది సోమవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది కాగా పుట్టిన మగ శిశువు చేతులు కాళ్ళకు 6 వేళ్లతో మొత్తం 24 వేళ్లతో ఉండటాన్ని వైద్యులు గమనించారు అరుదుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని ఇలా జన్మిస్తే శిశువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు తెలిపారు తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని వారు పేర్కొన్నారు गवर्नमेंट हॉस्पिटल कोरुट्लालो जुंगाल रवली वाइफ ऑफ सागर रेसिडेंट ऑफ एरगट्ला निजामाबाद मग बिड्डनी प्रसविंचिंदी नॉर्मल डेलिवरी द्वारा आ पुट्टिन बिड्ड की टोटल 24 फिंगर्स उन्नाई चेतुलकी काल्लकी 6 चोप्पुन इदी कंडीशन पॉलीडैक्टिली अंटारु దీని వల్ల ఇది అంత లైఫ్ థ్రెటనింగ్ అయితే ఏం కాదు ఒక్కోసారి పాలిడాక్టిలీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ లో హోల్ ఉండడం రీనల్ అనామలీస్ ఇవి కూడా ఉండవచ్చు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి